ప్రేమగా పలకరిస్తే సాటి మనిషికి సరదా, మానవత్వాన్ని పంచితే మనసుకు సరదా, హాస్యాన్ని పంచితే ఈ ఆలీకి సరదా. ఓకే, సో మీ లైఫ్ లో జరిగిన సరదాలు ఏంటి? మై నేమ్ ఇస్ శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, నాకు గుడిలో ప్రసాదం కొట్టాలని సరదా. ఎందుకు అడిగి తీస్తారు కదా, నువ్వు నుంచో నెక్కితే కదా అలా అయిపోతా. ఇప్పుడు నువ్వు చెప్పు. ఒక జపాన్ అమ్మాయిని మిమ్మల్ని ఒకే రూమ్ లో ఉంచడం నా సరదా. ఏ భాషలో మాట్లాడుకుంటా ఇద్దరు? మీ ఇష్టం సార్. అది హాయ్ సార్. హాయ్. గుడిలోకి వెళ్ళి గంటలు కొట్టేసి స్కూల్ వాళ్ళకి డొనేట్ చేయడమే నా సరదా. ఏంటి గుడి మీద పెట్టారు, ఆవిడ ప్రసాదం కొట్టేదంటుంది, నువ్వేమో గంట కొట్టేద్దాని అంటున్నావు. కానీ వీళ్ళకి యూజ్ అవుతాయి కదా సార్ స్కూల్ వాళ్ళకి. అంటే గుడిలో కొట్టేసి బడిలో ఇస్తావు, గుడి బడి. ఓకే, సో మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు మనం గెస్ట్ పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్. తాను బురెబుగ్గల బుల్లోడు, చేపకళ్ళ చిన్నోడు, మనసున్న మంచోడు, తెలుగునాట భలే అందగాడు. సినీ ఇండస్ట్రీలో ఎంటరై తనో తండరయ్యాడు. పెళ్లి సందడి లాంటి హిట్ కొట్టి ప్రతి ప్రేక్షకుడి ఇంట్లో బంధువయ్యాడు. ఖడ్గంలా పదునయ్యాడు, మహాత్మల అభిమానుల మన్ననలు పొందాడు. సరదా చెయ్యడానికి నేనెప్పుడు రెడీ అంటూ వచ్చేస్తున్నాడు ఎమోషన్ స్టార్ శ్రీకాంత్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. గోల్కొండ గోల్కొట్టి చార్మినార్ సిటి గుట్టి ఇప్పటికి నాకు తెలిసి ఒక 70 ఎపిసోడ్లు చేసి ఉంటా. చాలా మంది హీరోలు వచ్చారు, అక్కడ కూర్చున్నారు, కానీ ఆడియన్స్ లో నుంచి వచ్చి ఇక్కడ డాన్స్ చేయడం ఇదే ఫస్ట్ ఎపిసోడ్. నాకు అలా చెప్తున్నావే ఫస్ట్ టైం? అవునా, కావాలంటే టెక్నీషియన్స్ ఎవరిని అడగచ్చు. థ్యాంక్ యూ. ఆ పాటలో కాదు ఇంకోటి సార్, నేను కూడా డాన్స్ కొంచెం అట్లీస్ట్ వేయడం కూడా ఇదే ఫస్ట్ టైం ఆల్మోస్ట్ అనుకుంటా. నేను చాలా అంటే జనరల్ రావు కదా మొహమాటం. అవును, చాలా మొహమాటం. ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఏంటి? శ్రీకాంత్ ని చాలా ఈజీగా మోసం చేయొచ్చు అని అనుకుంటారు. అంటే ఏం చేస్తారు మోసపోతారు? ఏం చేస్తే మోసపోతారంటే అట్లా ఏం లేదు, మోసపోవడం అనేది నాకు తెలియదు కదా. ఇప్పుడు ఏదో చెప్తారు మొహమాటం సార్, అది కాదు, కొంచెం బతిమాలితే చాలు. ఓకే, బతిమాలి రెస్పెక్ట్ అది కొంచెం అలా అయితే కనుక డెఫినెట్ గా మొహమాటం ఒప్పేసుకుంటా ఏదైనా సరే. కళ్ళల్లో నిండి వేసేసుకుంటే చాలు అంటే, అది ఇంకా మరీ దారుణంగా ఉంటుంది, మరీ మోసపోతున్నారు. ఒక నిజమైన బాటిల్ కొనుక్కొని పెట్టేసుకొని అంటే మొత్తం క్యూ కడతారని చూడు ఇంటి ముందు. ఇప్పటికే చాలా తేడా వచ్చింది లేకనే. వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ. రారా. సో ఇది మామూలు టైటిల్ కాదు, ఇది రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సాంగ్ లో నుంచి రారా. ఫస్ట్ టైం హారర్ కామెడీ? హారర్ కామెడీ.
అంటే ఇప్పుడు మనం టచ్ చేయాలి, ఆ జోనర్ టచ్ చేయాలి. సరే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఒక సబ్జెక్ట్ విన్న తర్వాత అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తే ఏం బాగుంటుంది అని అనుకున్నాం. లేదు మనకి డిఫరెంట్ ఉండొచ్చు కదా, మనం చేయలేదు టచ్ చేయలేదు కదా. సరే సినిమాలు అందరూ ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు, మనం చేస్తే ఎలా ఉంటుంది అనే జోనర్లో మనం అట్లా టచ్ చేసాం అనమాట. దాంట్లో నువ్వు కూడా ఉన్నావు కదా, సో అందుకే ఒక కొత్తగా ఉంటుంది నాకు మళ్ళీ. సరే ఈ మధ్య కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ ఇది డెఫినెట్ గా హిట్ కొడతాం అనే కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా చేయడం జరిగింది. సారా ఈ సినిమాలో ఆల్మోస్ట్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నట్టున్నారు, ఎంట్రీ ఎప్పుడు శ్రీకాంత్? ఇది ఇండస్ట్రీ ఎంట్రీ వచ్చి అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 1990, ఫస్ట్ సినిమా రిలీజ్ వచ్చి 1991. 1 ఇయర్ లో అంటే ఇన్స్టిట్యూట్ చేయడం ఇమ్మీడియట్ గా సినిమా కూడా చేశాను. నేను ఇన్స్టిట్యూట్ కూడా జస్ట్ 6 నెలలే చేశాను, 6 మంత్స్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అయిపోయిన తర్వాత ఉంటాయిగా మన ఆల్బమ్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అలా ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్కి వెళ్ళడం, ఆ ఫోటోలు చూసి మోహన్ గాంధీ గారు అప్పుడే కరెక్ట్గా అనౌన్స్ చేశారు పీపుల్స్ ఎన్కౌంటర్లో ఒక 50 మెంబర్స్ కావాలి, ఫ్రెష్ యంగ్ బ్యాచ్ అంతా కావాలి అనగానే మేము కూడా పట్టుకుని ఫైల్ పట్టుకుని వెళ్ళాం. ఇంటర్వ్యూ చేశారు, అందరిని ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో మా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దగ్గర దగ్గర 50 మంది ఉన్నారు, ఫస్ట్ బ్యాచ్ నుంచి 7th బ్యాచ్ నాది. ఓకే, ఇంకే వస్తుందిలే మనకి ఎప్పుడు ఫ్రెష్ కదా మనం. నీ బ్యాచ్ ఎవరు ఉన్నారు ఇంకా? పూరి జగన్నాథ్ ఒకడు ఉన్నాడు, ఫస్ట్ 6 మంత్స్ చేశాడు. 6 మంత్స్ తర్వాత పూరి వెళ్ళిపోయాడు, తర్వాత నేను జాయిన్ అయ్యాను. బట్ అప్పుడప్పుడు మేము ఇద్దరం కలుస్తా మాట్లాడుకుంటా, ఒకే ఇన్స్టిట్యూట్ కాబట్టి ఒకే 7th బ్యాచ్. సో పీపుల్స్ ఎన్కౌంటర్ తర్వాత 50 మందిలో ఇద్దరే సెలెక్ట్ అయ్యారు, 50 మందిలో దగ్గర 15 మంది సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయితే దాంట్లో నాకు నక్సలైట్ లీడర్ క్యారెక్టర్ ఇస్తారని నాకు తెలియదు జనరల్ గా. నువ్వు సెలెక్ట్ అని చెప్పారు అంతే, పేపర్లో రాశారు శ్రీకాంత్ అని పేరు పడింది మా ఊళ్ళో పెద్ద పండగ మొత్తం. అసలు గోల గోల చేసేసి అప్పుడే హీరో అయిపోయి దున్నేసి ఇండస్ట్రీ. గంగావతి బసాపట్నం అనే ఊరు, గంగావతిలో పడగానే మొత్తం తీసుకుని వెళ్ళిపోయిన అంతే. నైట్ నైట్ వెళ్ళి అక్కడ చూపించి మొత్తం అంతా చూసావా మొత్తం ఇండస్ట్రీలు దున్నేస్తున్నా మొత్తం పెట్టుకుని వెళ్ళాము. అంటే అదంత ఎక్సైట్మెంట్ ఫస్ట్ ఫిలిం అనేప్పటికీ ఇండస్ట్రీలో అడుగు పెడతాం అనేది ఒక కళ అప్పట్లో. ఇప్పుడు ఇప్పుడు ఈజీ అయిపోయిందేమో నాకు తెలియదు కానీ అప్పట్లో ఒక మనకి నీకు అందరూ తెలుసు మనందరికీ ఒక కళలాగుండేది. ఉషా కిరణ్ మూవీస్లో ఎంటర్ అవడమే ఒక అదృష్టం, ఎంటర్ అవడం ఇంకోటి అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడమే ఒక కళలాగుండేది. ఓకే, ఆర్టిస్టులు అంటే ఒక మనకు దేవుళ్ళలాగా వాళ్ళు ఎక్కడో ఉంటారనే ఫీలింగ్ అప్పట్లో ఉండేది. మనం చూసేవాళ్ళం కదా మెడ్రాస్లో ఉండేవాళ్ళు అందరూ, మీరంతా మెడ్రాస్లో మిమ్మల్ని అందరినీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అదే ఉండే ఒక నేను ఫినిష్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, మీరంతా మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో ఉంటారనే ఫీలింగ్ ఉండేది మాకు. అంత ఎంజాయ్మెంట్ లో ఫస్ట్ సినిమా రాగానే ఫుల్ పండగ. అసలు అంటే ఇప్పటికీ నేను అది ఆ సిచ్యువేషన్ అంతా మా నాన్న నేను మాట్లాడుకోవడం, రే నువ్వు ఏం చేసావు తెలుసారా ఫస్ట్ పేరు పడంగానే, ఇప్పుడు ఇంటర్వ్యూలు పిలుస్తుంటే వెళ్ళనంటున్నావు నువ్వు, ఫస్ట్ పేరు పడంగానే నువ్వు చేసిన అడావిడి అంతా మొన్న గుర్తు చేసుకున్నాను జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్. అందుకే షోకి వచ్చా. అందుకే నీతో మన సీనియర్లు కొంచెం మాట్లాడదాం అని. ఓహో, సీనియర్స్ అంటే ఎవరండి? సీనియర్స్ అంటే కొంచెం మాకంటూ కొంచెం ముందు ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అంతేలే. ఆల్మోస్ట్ అదే చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, నా చిన్నప్పటి నుంచి శివాజీ రాజా గారిని చూస్తున్నాను. అదే రా ఇప్పుడు ఇప్పుడు ఓకే మీరంతా చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు నా చిన్నప్పుడు మిమ్మల్ని అందరినీ స్క్రీన్లో చూసానంట. ఎగ్జాక్ట్లీ, చితాకుచిలక టైంలో అప్పుడే నువ్వు నిక్కర్లు వేసుకుంటున్నాను. అంతే కదా మరి, అంతే కదా ఇద్దరు ఓకే. ఎవరు ఇన్స్పిరేషన్ నీకు ఇండస్ట్రీలో? చిరంజీవి గారు. ఇలాగా ఒకప్పుడు అరిసేవాడు ఆయన రాగానే. అరుస్తుంది కాదు, ఏం చేసేవాళ్ళం తెలుసా, బళ్ళారి అని మాకు జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ దూరం. అప్పుడు నేను 9th 10th అలా ఉండేది అనమాట. అయిపోయిన తర్వాత మొత్తం ఒక ఫ్రెండ్స్ అందరూ రిలీజ్ సినిమా అనగానే అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు పెట్టుకునేవాళ్ళం, ఒక 5 పైసలు కాయిన్లు అవి పెట్టుకునేవాళ్ళం. ఆయన ఎంట్రీలో ఇష్యూలు కొట్టడం మొత్తం, అంత గోలగోలు చేసేవాళ్ళం అన్నమాట, పూలు గీలు పేపర్లు అవి ఇసిరి అలా చేసేవాళ్ళం. ఊరిని అరుపులు ఒకటే కాదు ఆ టైప్లో ఉండేది అనమాట. ఓకే, అట్లా ఆయన ఫిలిమ్స్ చూసి ఎక్కువ ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి మనం కూడా ఇండస్ట్రీకి వస్తే ఎలా ఉంటుంది అంటే అక్కడ నుంచే సినిమా మీద ఒక ఒక క్రేజ్ పెరిగింది నాకు. సో అట్టగా ఇన్స్పిరేషన్ తోటి రావటం, ఆయన పక్కన ఈక్వల్ క్యారెక్టర్ చేయటం, శంకర్దాదా ఎక్స్పెక్ట్ చేయలే? ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాం, అసలు ఇంకోటి ఇండస్ట్రీలోకి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వచ్చిన తర్వాత నేను విలన్గా సెటిల్ అయ్యి మళ్ళీ హీరోగా చేస్తూ అప్పుడు ఆయన అసలు సినిమా చేస్తాను కదా ఆయన చూస్తారనే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే, ఫస్ట్ టైం ఇదే సారథి స్టూడియోలో స్టూవర్టపురం పోలీస్ స్టేషన్ జరుగుతుంది షూటింగ్. నేను అప్పుడు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేస్తాను, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా అప్పుడప్పుడు
చూస్తాకి వెళ్తూ ఉంటాం. షూటింగ్ జరుగుతుంటే అబ్జర్వేషన్ అవన్నీ ఉంటాయి. వెళ్తే ఇక్కడ సాంగ్ జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ టైం అన్నయ్యని చూడడం, అక్కడ నుంచొని అలా చూస్తూ ఉండేవాడు. అప్పుడు వెళ్ళి పరిచయం కూడా ఏమి ఇట్లా మీ ఫ్యాన్ అని ఏమి ఏమి ఏవాళ్ళు అలా చూస్తూ ఉన్నాడు అంతే. అంతే, అది ఫస్ట్ టైం నేను చూసాను. ఆయన చూస్తే లోపల ఏమనుకోలేదు నువ్వు? ఏమనుకున్నాను? ఏదో ఒక రోజు నీ పక్కన యాక్ట్ చేస్తా నేను అని. చూడడం అలా చూసాం చిన్నప్పటి నుంచి. ఆయన పేపర్ కట్టింగ్స్ అవన్నీ గుర్తేసుకుంటూ ఓహా చూసారు మొత్తం మీద అయిపోయింది అనుకున్నాం అంతే. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా. జనరల్గా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, బాగా ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇండస్ట్రీలో ఉంటూ ఆయన గురించి ఎవరైనా ఏదైనా చిన్న ముక్క అంటే మందలించకుండా డైరెక్ట్గా కొట్టడం కూడా జరిగింది కదా? అలా అంటే ఒకప్పుడు జరిగింది, జరిగింది అప్పుడప్పుడు జరిగింది, అప్పుడప్పుడు జరిగింది. ఎందుకని అంత కోపం వస్తుంది శ్రీకాంత్కి? అంటే ఒక అభిమా, నేను చాలా అంటే వీరాభిమాని అనుకో, అంటే ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చినండి. నా ఎదురుగుండా ఒక హీరోని, అంటే హీరో ఆయన అంటే అనవసరంగా ఏదన్నా అన్నాడు అనుకో, ఏమి లేకుండా ఊరిని కెలకడం అంటారు చూసావా, ఆ కెలికేలాగా చాలా మంది అనేవాళ్ళు. నా ఎదురుగుండా కావాలని కొంతమంది మాట్లాడేవాళ్ళు. అక్కడ నాకు కోపం వచ్చేసేది కొట్టేసేవాడు అంతే, ఇంకేం మాట్లాడే ఆలోచించేవాడు కాదు. బయట వాళ్ళు అంటేనే కొట్టేసావు. సొంత మీ నాన్నగారే మీ ఇంట్లో ఒక మాట అంటే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోయి ఉంటారు. నిజమేనది? నిజమేనది? అంటే ఒక చిన్నప్పుడు అది, అంటే ఇప్పుడు ఈ చిరంజీవి గారి విషయం కాదు, అది చిరంజీవి గారి విషయం నాకు తెలుసు కాబట్టి. చిరంజీవి గారు మా నాన్నళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడరాదు. నేనేం చేసేవాడంటే ఒకరోజు ఇంట్లో ఇంటి పక్కన జామకాయ చెట్టు ఉండేది వేరే వాళ్ళ ఇంట్లో. ఒకరోజు దొంగతనంగా వెళ్ళిపోయి పైన ఎక్కేసి కోసేసా, కోసి తీసుకొచ్చా. తీసుకురాగానే వాళ్ళు మొత్తం మా ఇంటి మీదకి వచ్చారు, మీ అబ్బాయి దొంగతనం చేసేసాడు, మీ ఎవరు దొంగడు అని. అప్పుడు మా ఇంట్లో ఫుల్గా వేసేసారు, ఫుల్గా మామూలుగా కాదు. మదరు మదర్ ఏమో కొంచెం అది కాదని కొంచెం సర్ది చెప్పడం, నానేమో ఫుల్ కర్ర పట్టుకుని బయలుదేరడం, ఈ టైప్లో పరిగెత్తి పరిగెత్తి అలా చేస్తామంటే పారిపోయా నేను. అంటే వెళ్ళిపోయా బయటికి, వెళ్ళిపోయి ఇంటికి వెళ్దామా ఇంటికి వస్తా, కానీ ఇంటికి వచ్చి ఏమైనా కొడితేనే నేను చూసి చచ్చిపోతాను. వెళ్ళిపోతాను, పక్క పెద్ద కాలు ఉండేది, అక్కడ చాలామంది చచ్చిపోయారు కూడా అప్పు అనేసి అట్లా బెదిరించి అలా వచ్చి రాగానే ఏం తిట్టకుండా చేసుకుని మెల్లగా అలా అలా వెళ్ళిపోయిందనమాట. ఆ సిచ్యువేషనే మా నాన్న నన్ను బాగా కొట్టింది, దొంగతనం ఆ సిచ్యువేషన్. జనరల్గా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే ఊహల్లో బతికేస్తారు, ఈయన మాత్రం ఊహను చేసుకుని బతుకుతున్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? యాక్చువల్గా వాడి పేరు ఊహ కాదు, ఉమామహేశ్వరి. వాడి పేరు ఉమామహేశ్వరి. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఊహ ఆమె ఫిలింలో ఫస్ట్, అదే ఫస్ట్ టైం మీటింగ్. అదే ఫస్ట్ టైం. యాక్చువల్గా నేను అంతకుముందు అది చాలా సినిమాలు హీరోగా చేసాం, కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తారంట తెలుగులో ఆమె ఆమె ఫిలింలో. చాలా అంటే హీరోయిన్ ఓరియంటెడ్, ఆల్మోస్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది. ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు మేము చూస్తున్నాం, దిగారు ఓపెనింగ్కి చూసా, ఓరే అమ్మ ఏం రా ఇంతలా ఉంది, ఇదిగా బండిగా కొంచెం కళ్ళు గిళ్ళేదు మా ఇదిలాగా ఐస్ పిల్లికళ్ళు కొంచెం బ్లూ ఐస్ లాగా ఉంది, ఐస్ బాగున్నాయి, ఏమంటే కొంచెం లావు కొంచెం లావు ఉంది. నేను మనం అప్పుడు ఏమనుకుంటాం, అప్పట్లో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు హీరోయిన్లు పెడతారేమో మనకే హెల్ప్ అవుద్దేమో అని. బాంబే నుంచి దిగుతారు సన్నగా, సన్న పెద్దవాళ్ళు పెడతారేమో, ఏ మన రమ్యకృష్ణని వాళ్ళు అంతకుముందు వీళ్ళకంత సీనియర్స్ కదా, వాళ్ళు ఎవరిని పెడితే మనకి హెల్ప్ అవుద్దిలేమో ఆ టైప్లో అనుకునేవాడు నేను. కానీ ఆ సినిమాకి ఊహే హెల్ప్, డెఫినెట్గా అమ్మకి నందివాడు రావడం, అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అంటే అప్పుడు లవ్ అనేది ఏంటంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం అంతే. అంతే, నాలుగు సినిమాలు చేశాను నేను, ఇద్దరం కలిపి నాలుగు ఫిల్మ్స్ చేసాం. నాలుగు ఫిల్మ్స్లో మెల్లగా అలా అలా ఒక ఫ్రెండ్షిప్ లాగా అయ్యి ఒకటప్పు అనుకున్నాం, అంటే ఒక ఫ్రెండ్లీ లాగా సాగింది ఫస్ట్. ఇంకా లవ్ అని కాకుండా ఒక ఫ్రెండ్లీ లాగా అవడం, మా ఇంటికి నేను పిలవడం, మా ఇంట్లో ఫంక్షన్స్ అన్నిటికీ తను అటెండ్ అవడం, ఓకే, అలా మెల్లగా ఇంట్లో వాళ్ళకి అలవాటు చేశాను. అంటే ఫంక్షన్ లేకపోయినా నువ్వే అరేంజ్ చేసేవాడు ఏదో ఫంక్షన్? అది కరెక్ట్, ఎందుకంటే ఇంటికి వస్తారు ఫాదర్ మదర్కి కూర్చోవాలి, మనకి బయటికి వెళ్ళి బయటికి తిరిగే కల్చర్ కాదు కదా, బయటికి తిరగలేము. సరే ఇంట్లో అలవాటు చేశాను ఫస్ట్, వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఇంటికి తీసుకురావడం ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు. ఓకే, అలా చేసి మెల్లగా పడేసామంటారా? ఏమంటారు దాన్ని? పడేసాడు.
దువ్వటం అంటారా? దువ్వండి, పటాయించడం, దువ్వడం, ఏదో ఒకటి ఉండరు కదా. సరే అలా స్టార్ట్ అయింది. ఇద్దరం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, అయిపోయింది అంతే. అంతే ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 1997 జనవరి 20th. సో అయితే మొన్న మ్యారేజ్ డే అయిపోయింది. యా అయిపోయింది అంటే ఆల్మోస్ట్ 21 ఇయర్స్. 21 లో ఎంట్రీ. సో ఇప్పుడు రోషన్ 18 19? ఇది 19 ఇయర్. 1999 బోర్న్. నిర్మల కాన్వెంట్ నీకు పర్సనల్ గా ఎలాంటి అనుభూతి? అంటే ఫస్ట్ నాకు ఇష్టం లేదు, దింపడం అనేది ఇష్టం లేదు. ఒకసారి జీకే వచ్చారు, జీకే వచ్చి శ్రీకాంత్ ఒకసారి సబ్జెక్ట్ విను, ఒకసారి విన్ను నువ్వు, దాన్ని ఏంటి దాని తర్వాత ఏంటని ఆలోచిద్దాం. విన్నాను, దీంట్లో చేయడానికి నాకేముందన్న, నాకేంటి నాకేముందన్న, నీది కాదు నీ అబ్బాయిది రోషన్. దాని రోషనా? రోషన్ నేనేం అనుకోలేదు జీకే గారు, వద్దనుకున్నాం. అంటే ఊరినే గుర్తుగా ఉంటుందని రాణి రుద్రమాదేవి చేశాడు చిన్నప్పుడు రాణా క్యారెక్టర్గా. ఊరినే సరదాగా ఉంటుందని చిన్నప్పుడు గుర్తుగా ఉంటుందని చేయించాను. అంటే లేదు లేదు ఇట్లా అది చూసి నాగార్జున గారు వీళ్ళందరూ రోషన్ అయితే బాగుంటాడు అని చెప్పేసి అడిగారు. అంటే నాకు 2 డేస్ టైం ఉండే వాడిని ఒకసారి అడుగుతాను అని చెప్పి వాడిని అడిగి వాడి ఇంట్రెస్ట్తో చేస్తానని అన్నాడు. ఓకే రే, అది కాదరా నువ్వు అది రాణి రుద్రమాదేవి చేయడం వేరు, అది జస్ట్ గెస్ట్ క్యారెక్టర్, ఇది ఫుల్ ఫ్లెజ్డ్ హీరో, ఆల్మోస్ట్ హీరో ఇది, ఫుల్ ఫ్లెజ్డ్ వెళ్తుంది, చేయగలవా లేదా? లేదు లేదా నేను చేస్తాను, నేను డెఫినెట్ కాన్ఫిడెన్స్తో. ఎస్ కాన్ఫిడెన్స్. అలా స్టార్ట్ అయింది. నేను ఇంతవరకు షూటింగ్కి వెళ్ళా, జరిగిన రోజులు నేను వెళ్ళా అసలు షూటింగ్కి. ఓకే, వాళ్ళ మదర్ కూడా వెళ్ళా, వాడిని ఒక్కడనే పంపించేసా, వాడు వాళ్ళ తాత అంతే. ఎందుకంటే మనం ఉన్నామంటే కొంచెం వేరే రకంగా ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ డైరెక్టర్లు కూడా ఫ్రీగా చెప్పలేరు, ఏమన్నా ఉంటే అట్లా ఉంటుందని చెప్పేసి నేను వెళ్ళా. సో అలా వాడు కెరీర్ స్టార్ట్ అయింది. బట్ చూసిన తర్వాత డెఫినెట్గా బాగా చేశాడు, ఇంకా నేర్చుకోవాల్సింది. ఇప్పుడు యాక్టింగ్ అనేది ఎవడో ఇదే ఉంటుంది కదా, చేయగా 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 డెవలప్ అవుతూ ఉంటుంది. సరే ఫస్ట్ సినిమా ఓకేరా, ఫస్ట్ సినిమా బాగానే చేసావు హ్యాపీగా, ఇక నేను వద్దునా, నేను ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయను, నేను వెళ్ళిపోతాను అన్నాడు. సరే ఓకే కమాన్ అని చెప్పి విలన్గా దాదాపు ఎన్ని సినిమాలు చేస్తా? 15 మూవీస్ కదా స్టార్ట్. 15 మూవీస్ సడన్గా హీరో ఎందుకు అలా షిఫ్ట్ అయ్యావు? యాక్చువల్గా ఎవరైనా సరే హీరో అవుదామని వస్తాం ఇండస్ట్రీకి, నేను అలాగే వచ్చా. ఓకే, పీపుల్స్ ఎన్కౌంటర్ తర్వాత మధురా నగర్లో వచ్చేసారు 4 హీరోలుగా, నేను, రవిశంకర్ అండ్ రియాజ్ ఖాన్, చిన్న. చేసిన తర్వాత 6 నెలలు గ్యాప్, సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది సినిమా. సినిమా హిట్ అయిన తర్వాత ఒక ఎవడో నన్ను పిలవట్లేదు, ఇదేంద్ర బాబు ఏంటి అమ్మ ఎవరు పిలవట్లేదు నన్ను, ఏంటి పరిస్థితి, ప్రాబ్లం ఏంటి, అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఎవసం చేసామా, ఈ టైప్లో ఉండేది అనమాట. 6 నెలలు అయిపోయింది, ఎవరు రావట్లేదు. అప్పుడు ఈవీ గారు ఫోన్ చేయి, ఈవీ గారు సీతారత్న గారి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అప్పుడే ఉంది, ఫోన్లు గీళ్ళు ఏమి లేవు. నేను ఇక్కడ రామకృష్ణ టవర్స్ అని అమీర్పేటలో ఉండేవాడిని, ఇక్కడే పక్కన, అక్కడ మా ఎదురుగుండా చాముండి, అక్కడే జగపతి బాబు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ చాముండేశ్వరనాథ్ ఇంట్లో ఫోన్ ఉండేది, మా ట్రంక్ అదే, ఏమైనా ఫోన్ వస్తే శ్రీకాంత్ ఇవ్వండి అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పీపీ ఫోన్ అలా వస్తే ఇట్లా ఈవి గారు అక్కడ నుంచి వచ్చింది అనే వాటికి ఆలోచించా. అది విలన్ క్యారెక్టర్ అని చెప్పారు. ఏమో విలన్ క్యారెక్టర్ ఏంటి, మనం హీరో కదా, విలన్ అడుగుతున్నారేంటి అనే ఫీలింగ్ ఉంది ఫస్ట్. అప్పుడు నాకు శరత్ గారు వీళ్ళందరూ ఇట్లా ఇట్లా వెల్విషర్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి సరే ఇలా వచ్చింది ఏం చేయమంటారు. ఏ ఫస్ట్ ఇండస్ట్రీలో ఉంటూ అనేది ముఖ్యం, నువ్వు హీరోనా విలనా ఇదనేది కాదు, దేని దానికి ఆ వాల్యూ ఉంది, నువ్వు చేసేసే అన్నారు. ఇంకా అవన్నీ వాళ్ళని అనుకుని ఓకే ఒకవేళ ఏమన్నా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్ మనం అనుకుని అక్కడ స్టార్ట్ అయింది కెరీర్ విలన్గా. ఓకే, విలన్ కంటిన్యూగా దాని తర్వాత ప్రెసిడెంట్ నడిపెళ్ళడం అన్ని మనం, అందరూ ప్రతి సినిమాలో నువ్వు నేను ఉండేవాళ్ళం, అబ్బాయి గారు అని అయ్యని మొత్తం అన్ని చేసుకుంటూ చేసుకుంటూ. ఒకసారి భరద్వాజ్ గారు ఇట్లా ఎప్పుడు కలుస్తూ ఉంటాం, భరద్వాజ్ గారు విజయ్, మేమందరం అక్కడ మెడ్రాస్లో కలుస్తూ ఉంటాం. చూసి రే నిన్ను హీరోయిన్ చేస్తాను రా, ఊరుగాని సార్ ఇవన్నీ చేయాలి ఈ టైప్లో మనం అనుకునేవాళ్ళు అనమాట. చాలా వినాలండి, చాలా వినాలండి. ఆ మధ్యలో కూడా 2-3 వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారులే అని అన్నాను. లేదా నేను 100% చేస్తా, బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ఫిలిం అయిన తర్వాత 3-4 నెలలకు మొత్తం గ్యాప్ ఉండాలి, నువ్వు ఏ ఫిలిం ఉండకూడదు. నేను స్టార్ట్ అయ్యే లోపల నీ మొత్తం బ్యాక్ ఫిలిమ్స్ అన్ని ఫినిష్ అయిపోవాలి, విలన్ గా ఉన్నాయని. ఏ సినిమా చేసింది? ఏది ఆయన తోటి కాంబినేషన్? అదే అప్పుడు 1/2 ఫస్ట్ నేను జేడి చక్రవర్తి, అది ఫస్ట్ మళ్ళీ హీరోగా స్టార్ట్. ఓకే, ఇంకా దాని తర్వాత కంటిన్యూ. ఓకే, దొంగ రాసుకెళ్ళు మళ్ళీ అక్కడ నుంచి మెల్లగా వచ్చేసి నాకు బ్రేక్ ఆమె, కొంచెం పెద్ద సినిమా ఆమె ఫిలిం బ్రేక్, తర్వాత తాజ్మహల్, తర్వాత పెళ్లి సందడి,
తర్వాత ఇంకా అన్ని వినోదం ఇంకా వినోదం ఆహ్వానం ఎగిరే పౌర్మా అన్ని మొత్తం కంటిన్యూ. అంటే ఈ మధ్యన ఒక వార్త విన్నాను, బాలకృష్ణ గారితో విలన్ గా చేస్తున్నామని వచ్చింది టాక్. వచ్చింది నేను విన్నాను, రూమర్ అండి, అది రూమర్. అది వస్తారేమో, మేబీ చేస్తా చేస్తా షూర్ చేయాలి. ఎందుకంటే జగపతి బాబు గారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు కూడా ఆయన చెప్పుకుంటాడు, లెజెండ్ నాకు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి రావడం హీరోగా వచ్చాడు, హీరో కన్నా నాకు ఇదే బాగుంది అని డైరెక్ట్ స్టేట్మెంట్ చేయడం ప్రశాంతంగా ఉంటుంది. అది ఇప్పుడు ఆ టెన్షన్లు, రిలీజ్ టెన్షన్లు, ఆ టెన్షన్లు, ఈ టెన్షన్లు, ఆడు థియేటర్లు ఇచ్చాడా, ఈ గొడవ, ఈ రిలీజ్ చేశాడా, ఏంటంటే ప్రశాంతంగా హ్యాపీగా ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మన పిల్లలకి హ్యాపీగా నిర్మాతలు లేని టెన్షన్ కూడా నువ్వు పెట్టుకుంటావు. పెట్టుకున్నాను, అది స్టార్టింగ్ ఇసుకుపోయాను అసలు చాలా. అంటే ఎవరన్నా అప్పుడు ఒక్కోసారి కావాలని కూడా చేసేవాళ్ళు నన్ను. అంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఏవండో శ్రీవారు అని ఒక సినిమా ఉంది, అవును, ప్రొడ్యూసర్ హ్యాండ్స్ అప్ అంటే నువ్వే మొత్తం డబ్బులు ఇచ్చి మొత్తం దాని రిలీజ్. నేనే ప్లాను, నేనే సాంగ్స్ అన్ని మా ఊరు తీసుకెళ్ళా, ఎందుకంటే తక్కువ డబ్బులు వస్తాయి కదా, అంత మన ఏరియా కాబట్టి. ఆ ఏరియాలో మా ఇంట్లోనే వంటల కార్యక్రమాలు పెట్టి అక్కడ ఉన్న దీంట్లో పెట్టి సాంగ్స్ ఎంత 2.5-3 లక్షల్లో సాంగ్ ఫినిష్ చేసుకొచ్చాను. 3 సాంగ్లు నేనే డబ్బులు పెట్టి అన్ని అప్పుడు మనమే రిలీజ్ చేయించి అలా చేసాం. అంటే సినిమా మీద ప్యాషన్, ఎందుకంటే ప్రొడ్యూసర్ పాపం. అంటే ఇప్పుడు ఇప్పుడు అంత పెట్టిన ప్రొడ్యూసర్ నష్టపోతాడే, మనం ఇంకొక 10 లక్షలు పెడితే అయిపోద్దిలే, పాపం అతను కూడా బయటపడిపోతాడు అనే ఉద్దేశం అనేది ఎక్కువ ఉండేది నాకు. ఉమా సపోర్ట్ చేసిందా ఆ విషయంలో? నేను తను ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ అయ్యేది కదా, అసలు ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వాలి, ఇంటర్ఫీర్ సినిమా విషయంలో కానీ ఏ విషయంలో కానీ. ఎప్పుడు నువ్వు ఎందుకు పెడుతున్నావు, నువ్వు డబ్బులు ఇంత వేస్ట్ చేస్తున్నావు, అవి చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఎప్పుడు లేదు. ఓకే, అవి ఉంటే బాగుండేదేమో, ఆపు ఉంటే బాగుండేది, ఆపు ఉంటే బాగుండేది. బ్రేక్ వేస్తే బ్రేక్ వేసేవాళ్ళు లేక అది మనకి స్పీడ్ కొట్టించుకోవడం తప్ప బ్రేక్ లేయడం అలవాటు లేదు. బ్రేక్ లేదు, వేసేవాళ్ళు లేరు వెనకాల. రారా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది కదా నీకు అప్పుడు? అవును, యాక్సిడెంట్ జరిగింది. ఏంటది? ఒక సీన్ జరిగింది, సీన్ జరిగిన తర్వాత అందరూ పారిపోయి ఒక అట్లా పట్టుకుని ఉంటే ఆ పైన ఇంత పెద్ద కూజ ఉంది, కూజ కుండ ఉంటుంది మన ఇతడదే ఇంతది, అది వెళ్ళి ఇక్కడ పడింది, ఆటలని పడింది. నాకు తర్వాత ఒక 10-15 మినిట్స్ నేను ఏం చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నాను, ఎక్కడున్నా, నాకు ఏం తెలియదు, అన్కాన్షియస్ పడిపోయినంట. మొత్తం పడిపోయి ఇలా ఉంటే అది కొడతారు, కొడుతున్నారు, లేపుతున్నారు, మొత్తం ఊతున్నారు, గుండెల మీద కొడుతున్నారు, ఇది చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. అప్పుడు మెల్లగా తర్వాత హాస్పిటల్కి అట్లా అట్లా మెల్లమెల్లగా నాకు కాన్షియస్ వచ్చింది. ఓకే, అది విచిత్ర లక్ అనమాట, అది చాలా పెద్ద ఇన్సిడెంట్. అందరూ చెప్తున్నారు తర్వాత అసలు ఏమంటే అలా ఏలబడిపోయి మొత్తం చచ్చిపోయాడేమో అనుకున్నాం అనే ఫీలింగ్ వచ్చిందంట అందరికి. అయిపోయారా బాబు, ఏమో శ్రీకాంత్ అయిపోయాడురా అని. ఓకే, అంత తొందరగా మనం ఎక్కడ వద్దాం? మనం రాయబండలో షూటింగ్ చేసాం సినిమా, పెళ్లి సందడి తర్వాత ప్రేమ సందడి. అవును, నువ్వు నేను శివాజీ రాజా చిన్న, నువ్వు డ్రైవింగ్, సైకిల్ మీద ఒకటి వెళ్తున్నాడు. అవును, అని ఆపాం. నువ్వు డ్రైవింగ్, ఇక బాబు అని ఆపామండి. ఆపగానే రాయబండి ఎట్ వెళ్ళాలి? ఓకే ఓకే, వద్దులే మేమే వెళ్ళిపోతాం అన్నావు. యా, వెళ్తున్నావు, ఈడు ఉన్నాడు పక్కన, వచ్చే ఆపేము రాజమండ్రి అని అంటే అన్నాడు, వద్దొద్దు మా ఆలీ చెప్తాడు అని చెప్పేసి. మా వాడు ఉన్నాడు ఇక్కడ చెప్తాడు, అరే బాబా నీది ఇదే ఊరు కదా నువ్వు చెప్పరా, రూట్లోకి వెళ్ళిపోయా, ఎటెళ్ళో తెలియదు మనకి, షూటింగ్ చేసుకొని. అండ్ ఏంటంటే ఎంత ధైర్యం అంటే శ్రీకాంత్కి మాణిక్యం అని ఒక సినిమా చేశాం, సిస్టర్ క్యారెక్టర్ బావులో ఉందేమో అనుకొని ఆ సాంగ్లో నుంచి అలాగా వచ్చి డైరెక్టర్ గారు అందరు గుర్తారు, సుబ్బయ్య అలీ భయ్య నీకేతొచ్చు కదా అన్నాడు, పల్లెలు నాకు వచ్చు అన్నాడు. ఆయనకు వచ్చు, నాకు రాదు. ఇప్పుడు సపోజ్ నేను కిందకి వెళ్ళిపోయాను అనుకోండి, ఎండి కిందకి వెళ్ళిపోయాడు రావట్లేదేంటి అన్నాడు అనుకో, జంపు. డైరెక్టర్ గారు అన్నారు కెమెరా పెట్టేసుకుని యాక్షన్ అనగానే ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్ళాం. తను అంత పైన దూకిస్తాడు బావిలోకి, అంటే వాటర్ ఎంత ఉంది ఏంటి ఏం అంటే కొత్తది కదా ప్లేస్, కొత్తది, దాంట్లో ఏముంటుందో తెలీదు. ఒకసారి ఏంటంటే బాగా పాడుపడిపోయి ఉంటే కనుక కింద పూడిగిపోయి మట్టి ఉంటే లోపలికి వెళ్ళి కూరిపోయామంటే ఇంకా అంతే పైకి రాలేము, అది తెలియదు. అంటే ఆ ఏజ్, ఆ ఎమోషన్, ఆ దాని మీద సినిమా మీద ఒక డెడికేషన్, అంటే డైరెక్టర్ ఇది కోరాడు మనం చేసేది, అలా దూకేసాం. దూకేసిన తర్వాత నేను దూకాలి, చూడు చూడు ఎక్కడుందో చూడు అంటున్నా మనం. సరే మొత్తానికి ముచ్చేసే ఏం భయ దూకలేదు, నాకు ఏతనదండి బాబు, ఏం మీదేం పోతుంది, పోతుంది నేనే పోతుంది. సో అలాగా అంటే చాలా రిస్కీ షాట్లు కొన్ని
ఆలోచించేవాడు కదా తను, చేసేవాడు. అంటే తను మొండి ధైర్యం, ముఖ్యంగా మొండి ధైర్యం, మనిషికి కాన్ఫిడెన్స్ ఎక్కడంటే నాకేం జరగదు, నాకేం అవ్వదు అని ఎప్పుడు ఉంటుంది. సో పెళ్ళి సందడి సూపర్ డూపర్ హిట్, దానికి డాన్స్ మాస్టర్ లేరు. నువ్వు మంచి డాన్సర్ కాబట్టి రాజేంద్ర గారు, శ్రీకాంత్ ఏదో చేస్తే అని చెప్పేశాడు ఆయన. ఇలా కాలు ఒప్పుకుంటాడు. సో అలాగా అంటే ఏంటి ఇది పావులా ఇద్దరం అలా వచ్చి ఆ అమ్మాయిని తిప్పేసి ఇలా ఉండాలన్నమాట. ఓహో అదే, ఇటువంటి అన్ని చెప్పి కూర్చొని చెప్పేసేవాళ్ళు. నేను అర్థం చేసుకునేవాళ్ళం మనం అంతే. ఏదో ఆడుతూ పాడుతూ మైన్ సాంగ్స్ నిజంగా. అంటే నేను వెళ్ళేటప్పుడు బాబాయ్ సాంగ్ వచ్చింది, ఈయన ఏం చెప్తారు, మనకి ఎక్కడ అర్థం అవుతుంది ఏని, కానీ ఎంత క్లారిటీగా అంటే ఇట్లా అనేవాళ్ళు అంతే. ఓకే ఇద్దరం వస్తాము, వచ్చిన తర్వాత అనేవాళ్ళు. అంటే మనం ఇటు పట్టుకుని మరి ఇంకోటి ఇటు నుంచి ఇలా అనేవాడు, అలా అంటే ఇలా అనాలి మనం. అచ్చా ఆ టైప్లో అన్ని మూమెంట్స్ కొంచెం ఇక్కడ మూమెంట్లు కావాలి అంటే ఆ రిధమిక్ గా, ఆ రిధమిక్ గా నీకు ఏం డాన్స్ వస్తే అది చేయమనేవాళ్ళు. అన్ని పాటలు అలా పెట్టేశారు అంటే 6-9 సాంగ్స్ అన్నమాట. 9 సాంగ్స్ కూడా వితౌట్ డాన్స్ మాస్టర్, ఆయనే మొత్తం అంతా. ఏ ఇయర్ ఇది? 95-96 రిలీజ్. 95 ఒకటే రా, మనకి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా, నాకు ఎన్ని ఫ్లాప్లు వచ్చినా, ఏం వచ్చినా వెనక్కి ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఆ పెళ్లి సందడి ఆహ్వానం ఎగిరేపు ఇవన్నీ చూసి అదే ఫీలింగ్. అంటే అదే రా నీకు మనసుకి తృప్తి, అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది చూడు. అది నేను అనుకుంటా చాలా సైలెంట్, అలాంటి సైలెంట్ గా ఉండే నీకు కోపం వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నాకు కోపం ఎక్కువ, సడన్గా వస్తుంది. అంటే నాది తప్పు కాదు, ఎదుటోడు తప్పు చేస్తున్నాడు అనేప్పటికీ నేను ఎంతగానో వెళ్ళిపోతాను. అది నాకు తెలియకుండా వెళ్తాను, అది వెళ్ళిపోనిస్తుంది. కొన్ని కొన్ని సంఘటన అంటే ఈ మధ్య బాగా కంట్రోల్లో ఉన్న ట్రై చేస్తాను, గత 5-10 ఇయర్స్ నుంచి. అంతకుముందు ఏంటంటే ఆలోచించేవాడు కాదు, ఎవరికన్నా ఏదన్నా తిక్క వచ్చేసి నాకు వచ్చేసినా పట్టణ వెళ్ళిపోయి కొట్టేయడం, వచ్చేయడం, అరిచేయడం, లేకపోతే ఏదో చేయడం అట్లా వచ్చేది. అది బ్యాడ్ ఒక రకంగా. దాంతో గల్ లైసెన్స్ కూడా ఉంది, అది ఎప్పుడు లేదు. అది ఎప్పుడు దాన్ని ప్రయోగించడం కానీ అట్లా, అది అది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటాను. గన్నులు గిన్నెలు ఎందుకురా, మన చేతిలో నీకే తెలుసు, మనమే చూసాం కదా, మన ఇద్దరు ఇన్సిడెంట్ జరిగింది కదా. అది ఏంటంటే వైజాగ్ లో మేము కూర్చొని ఉన్నాం హోటల్లో, దస్పల్లా హోటల్, మాది షూట్ రూము. మేము మాట్లాడుకుంటున్నాం, ఒక డోర్ తీసి హలో అన్నారా అన్న, ఎవరండి మీరు, ఏ రూమ్లో రాకూడదా, బెదవడమ్మా. అలా కాదు, మామూలుగా ఎవరు ఉంటుంది కదా అలా డోర్. విజయవాడ? విజయవాడ మాది, విజయవాడ. నాది విజయవాడ, చెప్పండి అన్న. తను అంటే లోపలికి వచ్చాడు, బయటికి వదండి. అలా చెప్పకుండా తప్పుకోకుండా రాకూడదమ్మా, అలా చెప్పకుండా అన్నాడు అంతే. ఓ చెప్పి రావాలా అన్నాడు. అండ్ వాడు ఇచ్చాడు, ఇచ్చేసి షర్ట్ అలా పట్టుకొని అని చెప్పాడు. ఆడు ఇలా అయిపోయింది సార్, ఏంటి ఏడన్న అని ఆపాం. ఆపి ఆయన తీసుకెళ్ళాం, తీసుకెళ్తే వాడితో పాటు ఇంకోటి వచ్చాడు. వాడు కింద వెయిట్ చేస్తున్నాడు, వీడు ఈ కొట్టినందుకు అరగట్టుకుంటూ కిందకి వెళ్ళాడు. బండి తీ బండి తీ అన్నాడు. బండి తీగానే ఆడు స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేయాలి కదా, ఇప్పుడు మీ బాబు గేర్ ఒకేసారి ఇచ్చాడు. కింద పరిగెత్తింది మీ బాబు, మీ కింద మావాడు పరిగెత్తుకెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చారు. ఆడ మళ్ళీ కూర్చోబెట్టి ఏంటి సార్ అలా కొట్టేస్తారండి అన్నాడు. అడిగి రావాలి, అడుగుతున్నాం అప్పటికే చాలా రెక్లెస్గా సమాధానం చెప్తున్నాం, చాలా తప్పది అని చెప్తే వెళ్ళిపోయాడు. అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అండ్ అలాగే మనం ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాం అరకు వ్యాలీ, వైజాగ్ నుంచి అరకు వ్యాలీలో దిగాలి, సీన్ అవల, అది జగదల్పూర్ అనే ఒక ఏరియా, పంచదార చిలక సినిమా అది. ఆ సినిమాకి బ్యాగులు లేవు, పేస్టులు లేవు, ఆ ట్రైన్ అక్కడికి వెళ్ళి ఆగిపోద్దంట, అక్కడ దిగాం, కారులు లేవు, అందరూ రిక్షాలు, కహజానహాయ్ అన్నారు వాళ్ళు మొత్తం అక్కడ ఒరియాలో. ఏ హోటల్ జానహాయ్ అన్నా, ఆ హోటల్ తీసుకెళ్ళాడు. ఒకటే ఏసీ రూము, ఒకటే ఏసీ రూము, దగ్గర దగ్గర 6 మంది, ఎంత మంది, 6 మంది, 7 మంది, 6 మంది, ఆలి నేను వేణుమాధవ్ మొత్తం అందరూ కలిపి ఒకే రూములో కింద పడుకుని పొద్దున్నే పక్కన బ్రష్లు కొనుక్కుని స్నానాలు చేసి
అప్పుడు హీరోయిన్ సపరేట్గా ఉంది మాతో పాటు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు హీరోయిన్ కూడా ఉందా అంటారు ఎందుకు వచ్చింది. మ్యారేజ్ అవ్వకముందు చాలా మంది హీరోయిన్తో యాక్ట్ చేసాం, మ్యారేజ్ అయ్యాక చాలా మంది హీరోయిన్తో యాక్ట్ చేసాం. అప్పుడు ఉమా ఏమి ఫీల్ కాలా దేనికి హీరోయిన్స్ మీద చేయేస్తాం కాలేస్తాం? తను హీరోయిన్ కదా, ఆ ఫీలింగ్ ఏమి లేదు. అంటే మ్యారేజ్ అయ్యాక అలా ఏముండదా? ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అసలు ఆ టాపిక్లే ఉండేది కాదు. ఎప్పుడు సినిమా బాగుంది బాగోలేదు అని చెప్తారు తప్పితే నా షూటింగ్లో రావడం కానీ ఇది కానీ అటువంటిది ఏముండదు. నీ రియల్ హీరోయిన్ ఊహ. ఆ రియల్ హీరోయిన్ కాకుండా ఇంకా ఏ హీరోయిన్ నీకు అంటే ఇష్టం? రియల్ అంటే మామూలుగా యాక్టింగ్ దాని సౌందర్యం అంటే ఇష్టం. సౌందర్యం చాలా మంచి అమ్మాయి, చక్కగా పర్ఫార్మర్. ఫస్ట్ మీ ఇద్దరు కాంబినేషన్ తారకరాముడు, తారకరాముడు తర్వాత నిన్నే ప్రేమిస్తా ప్లస్ అట్లా చేసుకుంటా వెళ్ళాం. కలిసి నడుద్దాం, మనసిస్తారా? ఒక ఐదుగురు డైరెక్టర్ పేరు చెప్తా, వాళ్ళలో నెంబర్ వన్ ప్లేస్ నువ్వు ఎవరికి ఇస్తావు? బాగా నాకు బాగా సపోర్ట్ చేసి, నీకు బాగా సపోర్ట్ చేసిన ఫస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవీవి గారు, రాఘవేంద్రరావు గారు, కృష్ణవంశం, ఈ ఐదుగురిలో నువ్వు చాలా అసలే లేని. నాకు ఈ ఎట్లా చెప్పాలో తెలియదు, ఎందుకంటే అందరూ ఇష్టమే నాకు. భరద్వాజ్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, నా కెరియర్ మొత్తం స్టార్ట్ అయింది ఈవి గారు, తర్వాత కంటిన్యూ చేసి కృష్ణారెడ్డి గారు, తర్వాత బ్లాక్ బస్ట్ ఇచ్చింది రాఘవేంద్ర గారు, తర్వాత ఏమో మళ్ళీ ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఎమోషనల్ క్యారెక్టర్ ఇచ్చింది కృష్ణవంశి. ఇది ఒకటే ఏది మూసాను కాబట్టి అందరూ ఒకటే దీంట్లో ఒకటే అన్న. ఇది ఒకటి, అది ఒకటి కాదు, అది ఒకటి అవదు, ఒకటి రా, ఇది ఒకటి, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటి. కలిసి నడుద్దాం ఎక్కడికి? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే పంచి ఓ ఏళ్ళతో పంచి పెడతావా వీటితో పెడతా ఇత్త కదా కొట్టేది అది అంతే. ఖడ్గం సినిమాకి నువ్వు రవితేజ ప్రకాష్ రాజ్ డైరెక్టరు యాక్సెప్టెడ్, నిర్మాత నీ విషయంలో యాక్సెప్టెడ్ కాదని విన్నాను. కాదు, ఎందుకంటే ఇట్లా కూర్చున్నావు డిస్కషన్లో కూర్చుని సబ్జెక్ట్ విన్నావు, సబ్జెక్ట్ విన్న తర్వాత వంశీ నేను ఒకటి చెప్తాను వంశీ అన్నాడు ప్రొడ్యూసర్. ఈ క్యారెక్టరు శ్రీకాంత్ బాగోదు, మీరు ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. శ్రీకాంత్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేశాడు కదా, ఎమోషనల్ క్యారెక్టర్ చేయలేడు, అతను ఎలా పెడతారు మీరు, ఎలా అనుకుంటున్నారు, ఎందుకు పిలిపి అంటే నేను వచ్చినప్పుడే ఎందుకన్నట్టు బాధగానే ఉన్నారు నాతో చెప్పేవాడికి, అట్లా అనేవాడికి లేదు లేదు నాకు శ్రీకాంత్ మీద నమ్మకం ఉంది. నేను పాత బస్తీ చేసేటప్పుడు నేను అతని పర్ఫార్మెన్స్ అతను లైవ్లో చూశాను, నేను అతని ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది, అందుకే నేను శ్రీకాంత్తో అనుకుంటున్నానంటే లేదు లేదు వంశీ సారీ శ్రీకాంత్ నువ్వేమనుకోద్దమ్మా నేను ఎట్లమ్మా లేదు లేదు మీరు మాట్లాడండి ఉంటే చేస్తాను లేకపోతే నాకేం రాదు నో ప్రాబ్లం వంశీ నువ్వు మాట్లా నువ్వే మీరే డిసైడ్ చేయండి. ఇదే ఇంకొక హీరోని పెడతాను 2 కోట్లు ఎక్స్ట్రా పెడతాయి సినిమా మీద, నువ్వు శ్రీకాంత్ అయితే నేను నాకు ఎందుకోవాలి ఒక పని చేయి ఆ ప్రొడ్యూసర్తో వంశీ నువ్వు చేయొద్దు నేను వేరే ప్రొడ్యూసర్ నాకు ఉన్నారు నేను శ్రీకాంత్ని పెట్టుకుని ఆ ప్రొడ్యూసర్ని పెట్టుకుని నేను చేస్తాను అన్నాడు. అది హ్యాట్స్ ఆఫ్ ఆయన ఉన్న గట్స్కి ఆయన అంటే, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఏది చేయలేనిది ఏమండదు. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ చేసుకుంటూ వెళ్ళాం మనం, బట్ ఎమోషనల్లో ప్రొడ్యూసర్ ఆలోచించింది కరెక్ట్ ఒక రకం, ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్న అతను ఎమోషనల్గా ఎలా చేస్తాడని ఆలోచించిన విధానం కరెక్టే. కృష్ణవంశీ నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అది, అదే కనుక డైరెక్టర్ నిలబడకపోతే మనకి ఆ క్యారెక్టర్ ఉండేది కాదు. అది దట్ ఈస్ కృష్ణవంశీ. ఓకే సో దాంట్లో ఒక అద్భుతమైన సాంగ్ సోనాలి బింద్రే బాగా బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నా సాంగ్లో అదే కదా వచ్చింది. ఏమైందంటే ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతుంది, అవును చల్లగా ఉంటుంది ఉంది, ఈ సీన్స్ చాలా ఇంటిమసీ చాలా దగ్గరగా ఉంటూ ఆ టైప్లో ఉన్న సాంగ్ అంతా చాలా మొహమాట పడేవాడిని. ఎంత మొహమాటం అంటే రిహార్సల్ చేసేవాడు కాదు వంశీ, రారా చెయ్యిద్దా ఏంటి అంటే దా పట్టుకో నవ్వచ్చి ఉండు వంశీ అంటే నువ్వు ఒకసారి చేసి చూపించవా అనేవాడి. నేను చేపిస్తుంటారా ఆది డ్యాన్స్ మాస్టర్ లేడు, అవును అదంతా మొత్తం మౌంటేజ్ సాంగ్ కదా, మౌంటేజ్ సాంగ్ అది. అవును నేను చేసినంటే సోనా కమ్ వై షై శ్రీకాంత్ ప్లీజ్ కమ్ నో ప్రాబ్లం అంటుంది అమ్మాయి, అది నీకు కాదమ్మా నాకు ప్రాబ్లం.
ఇప్పుడు నీకు అది ఫస్ట్ సినిమా కాదు. కాదు అయినా సరే చాలా సినిమాలు చేసావు. అయినా సరే అది చాలా దగ్గర, మరీ దగ్గరలో ఉంటుంది. అక్కడ వంశీ ఇద్దరు చేసి, సరే నువ్వు చేయాలి ఒక పని చేయి, నేను నీతో చేస్తా, తర్వాత ఫైనల్ గా అమ్మాయితో టేకులు చేసేస్తానండి. ఫోన్ అర్థం చేసి ఇంటికి ఫోన్ చేశాడు. ఎవరికి? ఉమాకి. ముందు చెప్పేశావు చేసి ఇట్లా జరుగుతున్నాయి, ప్రతి సీన్ ఇట్లా జరుగుతుంది. ఇద్దరం చేసేసి తర్వాత సోనాలి మీద నేను చేసేవాళ్ళం. ఇప్పటికి చిన్న మరీ క్లోజ్ లో కొరికే ఇవన్నీ ఉన్నాయి కదా, సైఫ్ ఫీల్ అయ్యేవాడు కొంచెం. అంటే ఇప్పుడు సోనాలి బింద్రే ఇప్పుడు అట్లాంటి టైంలో ఒకటికి నాలుగు సార్లు చేయాలి తప్ప సిగ్గు పడకూడదు. అదే నేనైతే కట్ అన్నా కూడా వదలేవాడు కాదు, అన్న కూడా వదలేవాడు కాదు. అడే అది ఎందుకు మరి అలా వచ్చింది? బట్ ఉమా ఫోన్ చేసి చెప్పాడు వంశీ, ఏంటమ్మా ఇది చేయమంటే నేను నాతో నేను ఇద్దరం నువ్వు రా నువ్వు నాతో అన్నాడు. ఒకసారి చెప్పమ్మా అంటే నాకు సిగ్గుగా ఉందండి, అసహ్యంగా ఉంది. నాకు ఫోన్ చేసి అక్కడికి చీజ్ అలా ఏంటి అది మరీ అంత షై ఏంటి, మీరు చెయ్యండి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు వంశీ అది. ఓకే సో ఇప్పుడు ఇంతసేపు చాలాసేపు మాట్లాడుకున్నాం కాబట్టి శ్రీకాంత్ చేసిన కొన్ని వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. ఏరా మే రౌడీలమా, జేబులు కొట్టే వాళ్ళమరా? అబ్బే ఊరికే అన్నాను రా. ఏరా మిత్రద్రోహి, మమ్మల్ని వెదవలు చేసి నువ్వు ఒక్కడగా మార్కులు కొట్టేస్తావా? నిన్ను రే జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి రా. ఎవరినడిగి చెప్పావరా శరత్ రాజ్యలక్ష్మి గారికి దీపావళి బహుమతి ఇచ్చాడని? మనందరం ఆలోచించుకుని కదా కమిట్ అవ్వాలి. నువ్వు ఒక్కడికి కమిట్ అయిపోతే నువ్వు శరత్ ఫ్రెండ్ కాదని ఆ అమ్మాయితో చెప్పే. నీవేదో పులుపుతున్నావు అంటే ఇంకొకసారి నా చెల్లెలతో నిన్న ఇలా చూశాను, ఆ మన్న నువ్వు పోయిన రెండు రోజులు అవుతుంది. ఏమిట్రా ఏం చేసింది? నా మీద చేయి చేసుకున్న బ్యాంక్ వాడితో చేతులు కలిపి చట్టాపట్టాలు వేసుకు తిరుగుతోంది. ఏంటా ఇది, దున్నపోతులా ఉన్నావు, ముండి మొలతో రోడ్డు మీదకి వస్తావా? ఏం చేయమంటారు? రాత్రి మంత్రి గారి మీటింగ్ ఉంటే వెళ్ళాను. ఆ మీటింగ్ లో ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్షాంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు. ఆయన అలా వాగ్దానాలు చేస్తుంటే నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, గూండాలు, లంచాలు లేని సుభిక్షాంధ్రప్రదేశ్ గురించి కళ్ళకంటూ పడుకున్నాను. లేచి చూసేసరికి మొలతాడుతో సహా ఒంటి మీద బట్టలన్నీ దోచుకెళ్ళిపోయారు. నానా ఓ డాక్టర్, అమ్మా నాన్న వస్తున్నారు నాకు చెప్పలేదు. మీరు మస్తు బిజీ కదా డాక్టర్, మేము పోయి తీసుకొచ్చిన. ఓ థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా బాగున్నారా? మేము బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? నాకేమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డాక్టర్ గారు అట్లా అంటాడు కానీ పొద్దు ఒకళ్ళ పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు, వండుకున్నప్పుడు మెళ్ళకి వెళ్ళి స్టెత్ కూడా తీయడు. కరెక్టనా డాక్టర్? కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు ఇతని దెబ్బ తగిలింది, కొంచెం చూడు. అలాగే నాన్న. పెద్ద మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హరిద్వార్ లో ఉన్నారు. ఇంటానికి మస్తుగుందన్నా, కానీ మర్డర్ కేసు మీద వేసుకుంటే నా లైఫ్ కథమవుతుంది కదన్నా. అంటే నీ కొడుకు బయటికి రానికి నేను లోనికి పోవాలి, నేనేమైపోయినా పర్వాలేదన్నా. నువ్వు సూపర్ అన్నా, ఇప్పుడు అర్థమవుతుందన్నా ఎన్ని లవింగ్ ఫలు చేసి నువ్వు ఈ స్టేజ్కి వచ్చినావో.
హలో నయ్ సాబ్, మస్జిదే సాబ్, ఇలా చప్పలేసుకుని లోపల రాకూడదు సాబ్, గలతే. అరే కాదారా సాబ్, పోరా సార్, గలతే సాబ్, సాబ్ సాబ్, అరే సార్ సార్, మేరా బాత్ సునో సార్, సార్ సార్, క్యా హువా సాబ్ ఆప్కో సార్, సార్, ఏ ఠీక్ నహీ సాబ్, సాబ్ సాబ్, మే బోల్ రహా హూం, నహీ జానా హై సాబ్, సాబ్, చప్పలేసుకుని లోపల గెల్ల కూర్దు సాబ్. నీట్ గా ఇప్పుడు కొన్ని సీన్స్ చేసావు కదా, జనరల్ గా చాలా మగ ఉంటావు, ఇప్పుడు ఇందాక చెప్పావు. ఇప్పుడు పూసారి కృష్ణమురళి గారు ఈ కథ చెప్తున్నప్పుడు ఈ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా, లేకపోతే అనుకోకుండా ఈ సీన్ పెట్టారు? లేదు లేదు, ఫస్ట్ చెప్పాడు, ముందే చెప్పాడు. రాజా ఇలా ఉంటుంది ఇది, అది మాత్రం మరి నువ్వు ఎలా చేస్తావు ఏంటి అనేది నాకు తెలియదు, బట్ నేను రాసుకునేది ఇది, ఇది మనకు మెయిన్, సినిమాకి మెయిన్ ఇది. నువ్వు చేస్తావంటే చేసేద్దాం, ఏముంది సినిమా యాక్టింగ్ కదా అని చెప్పి ఈ టైప్ లో అమ్మాయి లేదు కదా, మనం సోలో కదా, చేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయాం. అంటే ఇక్కడే అమీర్పేట సెంటర్ లో చార్మినార్ దగ్గర ఎక్కడ పెట్టారంటే మహారాణి కాలేజ్ ఉందా, బేగంపేట దగ్గర లేడీస్ అందరూ ఉండేవాళ్ళు. నన్నేమో ఇక్కడ దింపేసేసి, వాళ్ళు ఎదురుగుండా ఇంకో కారు ఉండేది, ఇక్కడ దింపేసేసి నడుచుకుంటూ వచ్చేమో కెమెరా పెట్టుకునేవాళ్ళు అక్కడ. ఆ లేడీస్ మొత్తం అందరూ ఉండేవాళ్ళు. ఒక్కటి లక్కీ ఏంటంటే ఎవడం నన్ను గుర్తుపట్టల, ఇది శ్రీకాంత్ అనేది గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆ హెయిర్ తెలియదు అంటే శ్రీకాంత్ ఇలా ఉన్నాడు, వాళ్ళు ఎవడో నడిపించినా కూడా నడిచిపోతాడు అనుకున్నారు, తప్పితే ఎవరికి తెలియదు. అది అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అమీర్పేట రోడ్డు మీద కూడా, అందరూ చూస్తున్నారు, చూస్తున్నా కూడా పెట్టుకుని వెళ్ళిపోతా ఉండేవాళ్ళం. ఓకే, అది అదొకటి ఇదైంది. అంటే మనం అనేది ఎవరికి, నాకు తెలిసి సినిమా చూసే వరకు ఎవరికి తెలియదు. ఓకే, అదొకటి అదృష్టం అలా నేను అనుకున్నా. ఓహ గుర్తుపట్టట్లేదు కాబట్టి మనం చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్తో ఫస్ట్ చార్మినార్ దగ్గర తప్పితే ఎవరు గుర్తుపట్టల కానీ ఏ ఎవర్రా ఎవర్రా అంటున్నారు తప్పితే, ఓహో అప్పుడు అర్థమైంది మనల్ని గుర్తుపట్టట్లేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు అని చెప్పేసి అలా చేసి. సో మహాత్మా సినిమా 100వ సినిమా కదా, 100 ఫిల్మ్, 100 ఫిల్మ్. ఓకే, చాలా కష్టపడి చేశావు. నువ్వు అనుకున్న రిజల్ట్ వచ్చిందా? నేను యాక్చువల్గా ఏంటంటే మహాత్మా 100 మూవీ అనేప్పటికీ ఎవరికైనా ఒక మైల్ రాయి ఉంటుంది, ఒక ల్యాండ్ మార్క్ ఉండాలని అనుకుంటాం. బట్ అనుకున్నప్పుడే వంశీ, కృష్ణవంశీ చేస్తే బాగుంటుంది, ఒక డిఫరెంట్, ఎందుకంటే ఖడ్గం నాకు లైఫ్ ఇది ఉంది, ఎమోషనల్ ఏదైనా సరే ఎమోషనల్లో వెళ్దాం, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్లో ప్లస్ కమర్షియల్గా వెళ్దాం అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేనైతే కనుక 100% సాటిస్ఫాక్షన్. బట్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేపట్టి అది కొంచెం అనుకున్నంత రేంజ్లో వెళ్ళా, ఎందుకంటే బడ్జెట్ కూడా ఎక్కువైపోయింది. ఫస్ట్ అనుకున్న బడ్జెట్లో అయితే కనుక ప్రొడ్యూసర్ అందరూ హ్యాపీ, తర్వాత కొంచెం బడ్జెట్ వేరుగా, ఆ బడ్జెట్ ఫెయిల్యూర్ తప్పితే సినిమా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, నాకు ఫస్ట్ నంది అవార్డు వచ్చిన సినిమా మహాత్మా. బాపు గారితో వర్క్ చేయడం చాలా చాలా గట్టి. ఒక రాధాగోపాలం ఆయనతో కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది ఆ ఫీలింగ్? విశ్వనాథ్ గారితో కూడా చేసావు, ఒకేసారి పడింది నాకు, ఒకేసారి స్వరాభిషేకం, విశ్వనాథ్ గారితో స్వరాభిషేకం, బాపు గారితోనేమో రాధాగోపాలం. ఆ ఇయర్ అసలు అంటే తెలియని ఒక ఏదంటారు గాడ్ గిఫ్ట్, పట్టిన రెండు సినిమాలు రావడం అనేది చాలా అదృష్టం నిజంగా. నాకు దాంట్లో స్వరాభిషేకంలో లాస్ట్లో క్లైమాక్స్ ఇద్దరి మధ్య ఉంటుంది, వాయిస్ పోయిన తర్వాత ఆ సీన్ ఉంటుంది చాలా, అంటే అక్కడ తీసి హరిద్వార్లో చేసాం, హరిద్వార్లో చేసామంట, అది ఇప్పటికీ నేను వేసుకుని చూస్తూ ఉంటాను. ఆ పర్ఫార్మెన్స్, ఆ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన విధానం, దాన్ని తీసిన విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట, అదొకటి. అలాగే బాపు గారిది ఏంటంటే, బాపు గారిది ఇంకొక స్టైల్, అది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఆయన కెమెరా ఇక్కడ ఉంటుంది కదా, మనం ఇలా చూసి చెప్పామంటే, ఇక మనం రైట్ చూడమంటే రైట్ అలా చూస్తాం కదా, అమ్మా నీ ఫేస్ నాకు స్ట్రైట్ వద్దమ్మా కొంచెం పక్కకు పెట్టాను వాళ్ళు, అంటే ఎప్పుడు కూడా స్ట్రైట్ యాంగిల్ తీరాయన. ఓకే, అంటే నా ఫేస్ స్ట్రైట్ ప్రాబ్లమా లేకపోతే అలా చూడమన్నాడు అని నాకు తర్వాత ఆలోచిస్తే లేదంట, ప్రతిదీ అలాగే తీస్తాను. అట్లా ఆయన దగ్గర వేసుకోవడం, పొద్దున్న రాగానే సీన్ చూసేవాడిని, సీన్లో పక్కన బొమ్మలు ఉండేవి, అంటే నేను ఎక్కడ నుంచోవాలి, ఏ పోజ్లో నుంచోవాలి, అమ్మాయి ఎలా నుంచోవాలి, అమ్మాయి ఇలా జడేసుకుని ఆ ఫీల్తో ఇలా అనుకుని ఈ టైప్లో అన్ని బొమ్మలు వేసుకుని ఉండే అనమాట. అది చూసి మేము దాని తగ్గట్టు చేసేవాడు, అంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, ఇప్పుడు సైరాలో కూడా ఏదో ఆక్టిస్తున్నట్టు వచ్చింది టాక్ లేదా? చాలా రకరకాలు వచ్చేస్తున్నాయి, నాకేం అర్థం లేదు కొన్ని అనే అనే చెప్పారు నాకు. అంటే దాంట్లో క్యారెక్టర్గా ఏమి నా అంటే మనకు తగ్గ క్యారెక్టర్ లేదు. ఓకే, సో ఇది రౌండ్ పేరు నువ్వో రకం నేను. ఓహో అయ్యా, నువ్వో రకం నేను రకం. ఒక వర్డ్ లో ఒక క్వశ్చన్ అడుగుతా, ఒకే వర్డ్ లో నువ్వు సమాధానం చెప్పాలి. ట్రై చేస్తా. ఓకే, తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్స. కన్నడ. ಹುಟ್ಟಿದರೇ ಕನ್ನಡದಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು ಅಂತೆ. ಊಹಾ. ಆಹಾ, ಓಹೋ.
సోనాలి బింద్రే. ఏ ఎంత సిగ్గుపడుతున్నాడే? షై షీఈస్ వండర్ఫుల్ యాక్ట్రెస్. అంటే కోఆపరేషన్ కానీ ఇది కానీ ఒక ఎవరన్నా ఇది చేస్తే ఇప్పుడు నాకు నేను షై ఫీల్ అవుతా ఉంటాను. తను ఎంకరేజ్ చేసే వ్యక్తి. అంటే తను పెద్ద పెద్ద హీరోలతో చేసింది ద ఫస్ట్ ఒక నాతో చేయడం అది ఆ సినిమా. షీఈస్ బ్యూటిఫుల్ మెగాస్టార్ చిరంజీవి. ఒక వర్డ్లో చెప్పాలి ఇది. ఆయనకి ఒక వర్డ్ సరిపోదు, చాలా వర్డ్లు ఉన్నాయి. అదే ఆలోచిస్తుంది ఏ వర్డ్లో చెప్పాలి. ఇలా అంటే హ్యాట్స్ ఆఫ్ అనా? అంతే. రోషన్. నా ఫ్యూచర్ హోప్. పీపుల్స్ ఎన్కౌంటర్. అన్ఫర్గెటబుల్. పెళ్లి సందడి. లైఫ్ టర్నింగ్. మహాత్మా. మెమొరబుల్. తాజ్ మహల్. ఇంకేమన్నారు వర్డ్స్? అన్ఫర్గెటబుల్. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. సో అలీతో సరదాగా దీంట్లో వచ్చి చాలా రోజుల తర్వాత మళ్ళీ టీవీ ముందుకు వచ్చినట్టు. కొంచెం తక్కువ. ఎందుకని రావు? ఓన్లీ ఈ రోజు నువ్వు ఉన్నావని వచ్చాను. నిజం చెప్తున్నా, ఆలీతో చాలా రోజులు అయింది, మనం కూర్చుని చాలా రోజులు అయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా అన్నా కూడా వాళ్ళు వేరే విధంగా తీసేసుకుంటారు. కూర్చొని చాలా రోజులు మాట్లాడుకోండి. మాట్లాడుకోండి. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బకే. గున్నా గున్నా మావిడి. ఆవిడ కూడా మావిడిలా ఉంటుంది. మావిడి ఫోన్ స్క్రీన్ మీద హీరోయిన్ సనా నుంచుంటే 100 మందిలో 10 మందే హీరోయిన్ చూస్తారు, 90 మంది సనాను చూస్తారు. చెప్పే ఉంటారు కానీ చెప్పుకోవడానికి సిగ్గు.